హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని దానికి మెయిన్ స్టార్ట్ ఈ యొక్క టాపిక్ వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరఫున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించిన మెగా కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ఎవరైతే రైల్వే అభ్యర్థులు యొక్క ఎన్డీపీసీ అదేవిధంగా గ్రూప్ డీ కోసం ప్రిపేర్ అవుతున్నారు మన యొక్క ఛానల్ తరఫున ఇచ్చినటువంటి ఒక కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి మీకు ఇక్కడ గైడెన్స్ అదేవిధంగా కోర్స్ అనేది అందించడం జరుగుతుంది మొత్తం కూడా స్టడీ ప్యాకేజ్ ఓరియంటెడ్లో త్రీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా అని మీకు యాక్సెస్లోకి వస్తుంది దీని యొక్క మెయిన్ అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ లింక్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి పాయింట్ పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ కనుక తీసుకున్నట్లయితే నూట యాభైకి పైగా అంగన్వాడీ మినీ అంగన్వాడీ అదేవిధంగా ఆయాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కేవలం పదో తరగతి అర్హతతో అర్హత పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది సో అన్నింటిని కూడా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో భర్తీ చేయడం జరుగుతుంది ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఇరవై తొమ్మిది పోస్టులు మినీ అంగన్వాడీలు ఏడు అదేవిధంగా ఆయాలు నూట పదిహేను పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు అండ్ అదే విధంగా ఖాళీలు అదేవిధంగా అర్హత సంబంధించిన టోటల్ డేటా కూడా ఈ యొక్క వీడియో మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు దాకా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది మొత్తం కూడా ఆన్లైన్ లోనే రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ మనకు ఏ కేడర్లో భర్తీ చేస్తున్నారో ఆ యొక్క ప్రాజెక్టులు యొక్క డేటా చూద్దాం కామారెడ్డి దోమకొండ ఎల్లారెడ్డి బాన్సువాడ అదేవిధంగా అజునూరు అనేటటువంటి ప్రాంతాలలో వీళ్ళైతే భర్తీ చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఖాళీలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మినీ అంగన్వాడీల యొక్క ఖాళీలు అదే విధంగా అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ యొక్క మినీ అదేవిధంగా అంగన్వాడీ మొత్తం ఇవన్నీ కూడా కలుపుకొని మొత్తం మనకు నూట యాభై యొక్క పోస్టులు అయితే కేటాయించడం జరిగింది అప్లికేషన్ ఫామ్తో పాటు రిలివెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు తీసుకొని గేజి రేట్ సిగ్నేచర్ చేయించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు ఈవినింగ్ ఫైవ్ లోపు వాళ్ళ అఫీషియల్ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది సో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఈ నెల ఇరవై ఆరు నుంచి నవంబర్ తొమ్మిది దాకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది ఓటర్ ఐడి ఆధార్ రేషన్ అదేవిధంగా జాబ్ కార్డు ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది సో స్క్రూటినింగ్ చేయించుకోవాలి లేకపోతే మీ యొక్క అప్లికేషన్స్ని వాళ్ళు కన్సిడర్లో తీసుకోరు కాబట్టి స్క్రూటనైజ్ చేయించుకున్న తర్వాత అప్పుడు మీ యొక్క డేటాని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది సో ఆన్లైన్ ప్రక్రియ అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక వెబ్సైట్లోకి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏడబ్ల్యూటీ ఏడబ్ల్యూహెచ్ అని సో దీనిలోకి రాగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది సో ఇక్కడ మనకు కామారెడ్డి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ యొక్క డేటా అనేది రేపు మనకు యాక్టివేట్ అవుతుంది ఓకేనా రేపు ఇది మనకు యాక్టివేట్ అవుతుంది కామారెడ్డి అనేది సో రీసెంట్గా మనకు ఆదిలాబాద్ నడిచింది సో ఆదిలాబాద్ అయిపోయింది ఆదిలాబాద్ అయిపోగానే వెంటనే మనకి ఒక కామారెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది సో రేప అంటే రేపటి నుంచి అప్లికేషన్స్ కాబట్టి రేపటి నుంచి మనకి ఇక్కడ డేటా వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకు కామారెడ్డి అనే ట్యాబ్ ఓపెన్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ ఆఫ్ ఇన్ అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా అంగన్వాడీ ఐఏఎస్ సంబంధించినటువంటి డేటా ఇక్కడ వస్తుంది అండ్ ఒకసారి అప్లికేషన్ ఫార్మ్ చూద్దాం మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అంగన్వాడీ మినీ అంగన్వాడీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ ఓకే మీరు ఏ డిస్టిక్ అప్లై చేస్తున్నారు సో మనం అప్లై చేసి కామారెడ్డి కాబట్టి కామారెడ్డి సో కామారెడ్డిలో ఇప్పటివరకు ఇంకా పోస్ట్ లేవు కాబట్టి సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అని వస్తుంది సో ఇల్దాకా మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు అంటే బాన్సువాడ కానీ ఎల్లారెడ్డి కానీ దోమకొండ కానీ కామారెడ్డి కానీ వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి సేమ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం అప్లికేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ యొక్క సెంటర్లో మీరు అప్లై చేస్తున్నారు దానికి సంబంధించిన డేటా ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్ ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ అదేవిధంగా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ అదేవిధంగా అడ్రస్ అండ్ అదేవిధంగా వార్డు లేదా విలేజ్ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ లేదా రిజర్వేషన్ ఓసీఎస్సీ ఎస్టీ వాటికి సంబంధించినటువంటి ఏడా మైనారిటీ అయితే దానికి సంబంధించినటువంటి ఏడా అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎడాడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ యొక్క టోటల్ డేటా ఇక్కడ మీరు ఫిల్ చేసేసి తర్వాత మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో బీఏ బీఎస్సీ బీకామ్ బీజెడ్సీ కానీ లేకపోతే ఇంటర్ కానీ లేకపోతే పీజీ కానీ పిహెచ్డీ కానీ ఏదైనా మీరు ఇక్కడ ఫిల్ చేయాలి అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు కనుక వీడియో అయితే దానికి సంబంధించినటువంటి డేటా ఒకవేళ మీరు కనుక ఆర్ఫన్ అయినట్లయితే ఆ యొక్క డేటా ఒకవేళ మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినట్లయితే మీరు ఇక్కడ ఈ యొక్క డేటా ఇచ్చేసి మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేయండి ఫైనల్గా మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క స్టేటస్ అనే చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీ యొక్క పోస్ట్ అండ్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఐడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఎకాలజీమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు ఏ సెంటర్కి అప్లై చేశారు ఏ ప్రాజెక్ట్ బేస్ పైన మీరు అప్లై చేయడం జరిగింది దాని యొక్క టోటల్ డేటా మీకు ఇక్కడ యాక్సెస్లోకి వస్తుంది టోటల్ డేటా మీకు మీరు యాక్సెప్ట్ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని మనకి ఇక్కడ చెప్తారు ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్ కావాలంటే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి మీరు ఇంకా క్లారిటీ కూడా తెచ్చుకోవచ్చు వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఫ్రెండ్స్ సో టెన్త్ బేస్ పైన మనకి ఒక పోర్షన్ భర్తీ ఇస్తున్నారు ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అదేవిధంగా వీళ్ళ యొక్క మినిమం ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ అదేవిధంగా మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఏజ్లో ఉన్నటువంటి క్యాండిడేస్ అంటే ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు డేటా అనేది రేపు యాక్టివేట్ అవుతుంది అంటే ఈ రోజు ఈవినింగ్ కల్ అయినా యాక్టివేట్ అవ్వచ్చు లేదా రేపు మార్నింగ్ టెన్ కల్లా అయినా మనకు యాక్టివేట్ అవుతుంది ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ యొక్క డేటా కూడా మనకి ఇక్కడ యాక్టివేట్ చేస్తారు కాబట్టి మనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అప్లోడ్ చేసే ముందే మీరైతే ఆ యొక్క గెజిటెట్ సైన్ చేయించి దీంట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అండ్ అదేవిధంగా అదర్ డిస్టిక్స్ కంటే ఇక్కడ మనకైతే ఛాన్స్ అయితే లేదు ఎవరైతే ఒక కామారెడ్డి జిల్లా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా నెక్స్ట్ వీడియోలో మనకు డెడదోగలుద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆర్బీ ఎన్టీపీసీసీ అని తీసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు డెడదోగలుద్దాం అట్లీస్ట్ ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే కామారెడ్డి క్యాండిడేట్స్ అందరూ కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్